డెబ్బైలకు అరగమైన స్వాగతం. సర్పంచ్ గారు ఉన్నారు మనందరిని. ఈ యొక్క గ్రామం యొక్క విశిష్టత, అసలు 73 సంవత్సరాల కాలం నుండి పల్లెలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి సర్పంచ్ గారు మనతో ఉన్నారు కదా, వారి మాటల్లోనే ఈ గ్రామం యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. సార్ ముందుగా సార్ మీ పేరు? మద్ద ప్రవీణ్ సార్ నా పేరు. ఈ గ్రామం పేరు సార్? విలేజ్ పేరు బేగంపేట, రాయపూల్, జిల్లా సిద్దిపేట. సార్ ఎలా ఉంది సర్పంచ్ గారు? చాలా బాగుంది అనుకోవచ్చా? బాగుంది సార్ పరిపాలన. ఒక సర్పంచ్ అయితే గ్రామంలో ఉన్న సమస్యలు కొంతవరకైనా సాల్వ్ చేయవచ్చా? సాల్వ్ చేయొచ్చు సార్. ఇప్పుడు మన ప్రభుత్వం కొత్తగా ప్రగల్లే ప్రగతి కొన్ని పెట్టడం వల్ల ఊరు క్లీన్ అవుతుంది ఇప్పటివరకు అయితే. అంటే మీకు సరే గ్రామాలలో విషయంలో వస్తే 30 రోజులు కానీ ఇప్పుడు 11 రోజులు కానీ కాస్త మెరుగైంది అనుకోవచ్చా వీటి వల్ల? చాలా మెరుగైంది సార్. మా ఊర్లో ఇంతకుముందు చూస్తే ఎక్కడ చూసినా మురికి కంప చెట్లు, కూలిపోయిన ఇండ్లు, చెత్తా చెదర, మోరీలు నిండిపోవడం ఇవన్నీ జరిగేది. ఇప్పుడు మాత్రం ఈ 10 డేస్ 30 డేస్ ప్రణాళికలో మోరీలు క్లీన్ అయిపోయినాయి. మీరు ఎక్కడ చూసినా సరే తుమ్మ చెట్టు అనేది ఉండదు, ఎక్కడ చూసినా పాతిళ్ళు అనేది ఉండదు, పెంట పుక్కలో ఉండి అన్నీ క్లీన్ చేసినాం. ఇప్పుడు సర్పంచుల మీద చర్య తీసుకున్న చట్టం పట్టుకొచ్చారు, ఇది మనకు దీన్ని స్వాగతించవచ్చా వ్యతిరేకించవచ్చా? అంటే తప్పు చేసినప్పుడు ఎవరినైనా తీసేయచ్చు సార్, అది పర్లేదు. అంటే అది ఉంటేనే మనము కష్టపడి పనిచేయగలుగుతాం. లేకపోతే ఇది ఒక సర్పంచులకే పరిమితం చేశారు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా పనిచేయకపోతే వాళ్ళపైన కూడా ఇట్లాంటి చట్టం ఉంటే బాగుంటుంది. ఎవరు పనిచేయకుండా తీసేసే చట్టం ఉండాలి సార్. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరినైనా కానీ అందరికీ ప్రజలే బాసులు కాబట్టి ప్రజలు ఏది చేసినా ఆ నిర్ణయం స్వాగతించాలి. ఎవరైతే ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళని తీసేయాలి, అంతే. అంటే ఇది సర్పంచులకే పరిమితం కాకుండా పెంచవలసిన అవసరం ఉంది, అందరికీ ఉండాలి. అది సర్పంచులకు కాకుండా పై ఎమ్మెల్యే కానీ ఎంపీసీ కానీ అందరికీ ఉండాలి. ప్రజలతో ఎన్నుక కాబడినటువంటి ఏ ఒక్క నాయకునైనా కానీ ఇట్లా ఉండాలి. అందరు తీసేసే బాధ్యత అనేది ఉంటుంది. ఆ భయం అనేది ఉంటే వర్క్ చేస్తారు అన్నట్టు వర్క్ చేస్తారు. అవును, ఎస్. సో ఇక్కడ మీకు 2018 చట్టం ప్రకారంగా మీకు 29 శాఖల అధికారులు మీ కంట్రోల్లో పనిచేస్తామా అని చెప్పారు. అసలు 29 శాఖలు వస్తున్నారా? 29 శాఖలు రారు సార్, ఒక కొంతమంది మాత్రమే ఉంటారు ఇక్కడ. గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం వస్తాను. గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆశాస్ కానీ, అంగన్వాడీస్ కానీ, హై స్కూల్స్ కానీ, మరి వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ ట్రైనింగ్ చెప్పారు, దాంతో కాకుండా బుక్లు ఇచ్చారు, లిఖితపూర్వకంగా ఉన్నది. మరి అంటే అది రప్పించవలసిన బాధ్యత కూడా మీదే కదా ఇప్పుడు? బాధ్యత మాదే కానీ ఒక అధికారి ఎమ్మెల్యే వస్తే అన్ని శాఖలు వస్తాయి. ఎమ్మెల్యేలు రానప్పుడు ఎవరు రారు సార్? ఏదన్నా ఊర్లో పని ఉందనుకో వస్తారు. ఇప్పుడు అట్లా కాదు, అంటే మీకు గ్రామ సభ కంపల్సరీ రావాలా ఉంది. అట్లీస్ట్ గ్రామ సభగా రావాలి కదా. గ్రామసభకు చాలా వరకు రారు సార్, ఓన్లీ కొంతమంది మాత్రమే వస్తారు. కొన్ని శాఖలు ఏమున్నా ఇప్పటి నుంచి వెళ్ళి రప్పించే బాధ్యత మీదే కదా. మాదే సార్, అందరికి మేము ఇన్వైటేషన్ ఇస్తున్నాము. అందరికి ఎజెండా పంపాలి, రిసీవ్డ్ కాపీ మీ దగ్గర ఉండాలి. ఎజెండా పంపిస్తున్నాము అందరికీ. అందరికి కూడా మనము ఫోన్లు చేయడం కూడా జరుగుతుంది. ఫోన్లు చేస్తే వాళ్ళు రారు. వాళ్ళు అచ్చటోళ్ళు అయితే ఎప్పుడు వస్తారు కానీ ఫోన్లు చేయ అంటే ఫోన్లతో కాకుండా రిసీవ్డ్ కాపీ ఉంటే, రాకపోతే ఎందుకు రాలేదు ఎక్స్ప్లెనేషన్ కూడా అడగాలనుకోండి, అప్పుడు వచ్చే. అవును సార్. మీరు అన్నట్టుగా ఒక ఎమ్మెల్యే వస్తేనే మిగతా అధికారులు కానీ వాళ్ళ వర్గం వస్తారు. అసలు ఏంటి ఇది, ఆ స్థాయి మనకు ఎప్పుడు పోవాలి? ఎప్పుడు ప్రజల్లోకి అంటే ఏంది అధికారులు వచ్చి నాయకులు వాళ్ళు పాలసీ తయారు చేస్తారు, ఒక దిశ దశ మార్గం చూపెడతారు, కానీ అధికారులు కదా పూర్తి స్థాయిలో కింది స్థాయి వచ్చేసి అధికారులు కూడా అధికారుల తప్పు కాదు సార్. అధికారులు ఒక మండల ఆఫీస్కు చూస్తే సరైన స్టాఫ్ లేదు. ఏ ఆఫీసులో అయినా సరైన స్టాఫ్ ఉన్నారా లేరా అది కాదు. నేను ఎందుకంటున్నా అంటే స్టాఫ్ కొరత ఒకటి ఉండాలనుకుందాం, ఆ ఉన్న రోజన్నా చక్కగా చేస్తే అయిపోతుంది కదా. సరే కానీ ప్రతిరోజు ఎక్కడైతే గ్రామసభ ప్రతిరోజు ఒక డేట్ ఇచ్చిందంటే ఆ డేట్ నాడే మండలం మొత్తం గ్రామసభ ఒకటే రోజు పెట్టు. అది ఒక 2 మాత్రమే అవుతాయి రిపీటెడ్గా, మిగతాది ఏదే మిగతా 4 ఎప్పుడప్పుడు పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు కానీ అదే రోజు ఉండడం వల్ల అందరూ అంతలేరు. మెయిన్ టౌన్లల్లో వాళ్ళు పోతురు, విలేజ్లలో రాలేకపోతే. అట్లా కాకుండా వాళ్ళ వ్యత్యాసంగా ఇంకొక రోజు, ఇప్పుడు ఒక ఏది మీకు ఒక 2 మాత్రమే ముఖ్యంగా 10 రోజులు మాత్రమే చేసుకోమంటారు, ఆ తర్వాత మిగతా మాత్రం ఎప్పుడప్పుడు చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ చేసుకొని వాళ్ళందరూ రప్పించవలసిన బాధ్యత ఉన్నది, రప్పించే బాధ్యత ఉంది. సరే ఇంకోటి, వాస్తవానికి మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక
ఏది ఓటప్పుడు మాత్రమే వస్తారు. అట్లా కాకుండా ఈ ఈ ప్రభుత్వం తరపునైనా కానీ లేదంటే వచ్చేదైనా కానీ ప్రభుత్వం ఒక ప్రణాళిక పెట్టి అధికారులు అంటే ఇది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో గెలిచిన ఎమ్మెల్యేలు వారానికి 3 రోజులు ప్రజల వద్దకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక గ్రామంలోనే ఉండాలి. ఒక గ్రామంలో వారానికి ఒకరు అంటే వారానికి 3 రోజులు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రోజు 10 నుంచి సాయంత్రం అయినట్లాగా వాడవాడకు పోయి మీ ఎమ్మెల్యేని వచ్చినా మీరు గెలిపించిన ఎమ్మెల్యేని వచ్చినా మీరు ఓట్లు ఎత్తి గెలిచినటువంటి ఎమ్మెల్యేని వచ్చినా మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో నేను ఏది మీ గ్రామంలో ఉంటా అని వాడవాడ తిరుగుతుంటే అసలు సమస్యలు ఉంటాయా? ఉండేవి సార్, సమస్యలు ఉండే. అట్లా రావాల్సిన ప్రణాళిక ఒకటి ఉందనుకోవచ్చా? మంచి, అది బాగా సార్. ఎమ్మెల్యే వచ్చిందంటే ఊర్లో సమస్యలు చాలా వరకు సాధ్యమవుతాయి. ఇంకోటి కొన్ని ఏమో మౌఖికంగా మాటతోనే సాల్వ్ అవుతాయి, ఇంకొన్ని బడ్జెట్తోనే ఉంటాయి, అంతే కదా. సో సగం అని అయితే ఎట్లా సాల్వ్ అవుతాయి కదా? సాల్వ్ అవుతాయి. కొన్ని మాటతోటి అయితే బడ్జెట్ కూడా ఈ ప్రణాళిక, ఇప్పుడు బడ్జెట్ ప్రణాళికకి ఇచ్చారు, సీసీ రోడ్లకు కానీ బిల్డింగ్స్కి కానీ. మన ఎమ్మెల్యే సార్ని అడిగితే ఇంకా బడ్జెట్ రాలేదు. బడ్జెట్ ఏదేమైనా కానీ ఒక ప్రణాళికతోనే ఎమ్మెల్యేలు కూడా పల్లెల్లో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 గంటలకు ఇక్కడ ఎమ్మెల్యే వచ్చినట్టు ఇంకొక ఊరు నుంచి ఎవరు రాకూడదు, ఎలాంటి ఆడబిడ్డ ఉండద్దు, సాదా సీదా ఒక మామూలు వ్యక్తిలాగా వచ్చి ప్రజల్లో కలిసిపోతారు సరే అతన్ని మర్చిపోరు కదా? మర్చిపోరు సార్. అలాంటి వ్యక్తి ఉంటే ఇంకా ఎన్ని రోజులైనా గుర్తు చేసుకుంటారు ప్రజలు. ఓకే సార్. ఏది వాళ్ళ కొరకే, వాళ్ళకి 3 రోజులు సాగేది చాలా సింపుల్ కదా, ఉంటే చాలా సంతోషం కదా? సంతోషం. ప్రజల్లో ఉంటే బాగా ఉంటుంది సార్. ఇంకా ప్రజల్లో ఉంటే రావాల్సిన అవసరం ఉంది, ప్రజల సమస్యలు తెలుసుకోని అవసరం ఉంది. ప్రజలు వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం అంటే కష్టం. ఇంకోటి మీకు ఓటేసింది మీ చుట్టూ తిరగడానిక కాదు? కాదు సార్, వాళ్ళే రా, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. సో రాబో కాలంలో ఇట్లాంటి అధికారులు ప్లస్ ఇటు రాజకీయ నాయకులు గ్రామ స్థాయిలోనే మీ సమస్యలు ఏంటనే తిరగవలసిన అవసరం ఉంది కదా? ఉన్నది సార్. రానున్న కాలంలో ఖచ్చితంగా రావాల్సింది. అప్పుడు మాత్రమే నిజంగా పేద రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుందేమో. అవును సార్, అవును సార్. ఇంకోటి సార్, ఇక్కడ సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఇంకెంత మీరు కావాల్సింది అనుకోవచ్చు? ఇక్కడ సీసీ రోడ్ వచ్చేసి ఒక 10 గల్లీలు ఉన్నాయి సార్. 10 గల్లీలు అంటే 5 కిలోమీటర్స్ వరకు ఉంటాయి. సో మరి అది ఇంకా అంటే ఇక్కడ ఏది మీకు మరుగుదొడ్లు అంతా అందరికి ఉన్నట్టే? మరుగుదొడ్లు అన్నీ ఉన్నాయి సార్. ఇంకా కొంతమంది ఇక్కడ ఇంకుడు గుంట ఈ మధ్య డివైడ్ అయిన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకుడు గుంతలు స్టార్ట్ చేశారు? ఇంకుడు గుంతలు కంప్లీట్ అయినాయి సార్, 70% అయినాయి. ఇంకా 30% ఉన్నాయి. ఇక్కడ క్రిమిటోరియం అండ్ డంపింగ్ యార్డ్ కంప్లీట్ అయింది. డంప్ షెడ్ పూర్తి స్థాయికి వచ్చింది. ఒక అస్తర్కారి చేసి పెయింట్ వేసేస్తాయి. ఇక్కడ స్కూల్ ఉందా? పిల్లలు ఎంతమంది ఉంటారు? టీచర్లు ఎంతమంది ఉంటారు? టీచర్స్ వచ్చేసి 14 మంది ఉన్నారు సార్. హై స్కూల్ ఇక్కడనే సెంటరు. ప్రైమరీ స్కూల్ ఉంది, అక్కడ 3 ముగ్గురు టీచర్స్ ఉన్నారు. అంగన్వాడీ ఉంది, పశువుల హాస్పిటల్ ఉంది ఇక్కడ. సో ఇంకోటి సార్, దీని మీద ఒక ప్రజలకు వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే ఇది చెప్పే వల్ల పిల్లలేమో ప్రైవేట్కి పోతారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే ఏంది ఈ యొక్క ఉపాధ్యాయుల పిల్లలు వాళ్ళ పిల్లలను ప్రైవేట్కి వెళ్తారు. వాళ్ళు వచ్చి మీకు చదువు చెప్తానండి, ఇదేనా కరెక్టేనా? అది 100% రాంగ్ సార్. ఎందుకంటే మన పిల్లలు గవర్నమెంట్లో చదివితే వాళ్ళ బాధ ఏందో ఈజీగా తెలిసిపోతుంది. స్కూల్లో ఉన్న ఫుడ్ ఏంది, స్కూల్లో ఉన్న టైమింగ్స్ ఏంది, ఆ కేర్లెస్ అనేది. ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పుడే వీళ్ళ పిల్లలను స్కూల్లో దింపేస్తారు, మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ స్కూల్ని తీసుకుపోతారు. అంటే అంత ఎక్కువ అవర్స్ ఏమో వాళ్ళు చెప్తారు, ఇంకా వాళ్ళు ప్రైవేట్ టీచర్లు అంటే ప్రైవేట్ స్కూల్లు ప్రైవేట్గా వాళ్ళు అంతంత మాత్రమే ఇస్తారు. మరి వీళ్ళ గవర్నమెంట్ జీతం ఇచ్చి మిమ్మల్ని చదువు చెప్పు అంటే మీ పిల్లలను బయటకు పోవాలంటే మీరు వచ్చి ఇక్కడ చెప్పుడు ఇది. ఇంకోటి మధ్యాహ్నం కూడా ఎప్పుడు వస్తారో తెలియదు, అంటే మార్నింగ్ టైం ఎప్పుడు వస్తారో తెలియదు, మధ్యాహ్నం కూడా మొత్తం వాళ్ళు ఏదో ఇంటికాడ సాబంది భోజనం లాగా మనం భోజనం చేసుడు పిల్లలతో కాకుండా ఉన్నా కదా? అంటే కరెక్టే సార్, 100%గా పిల్లలతో కలిసి వాళ్ళు తినలేరు. వాళ్ళు ఒక రూమ్లో కలిసి తింటారు, కానీ అప్పటికన్నా ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది. ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందా? ఇంకా మార్పు రావాలి సార్. ఇంకోటి సార్, ఇప్పుడు ప్రభుత్వం ఒక చట్టం అడిగేస్తే బాగుంటుంది అనుకోవచ్చా? ఏ పిల్లలను కానీ ఒకే అర్హత ఉన్నటువంటి చదువు తీసుకురావాలి, ఒకే మీడియం. అయితే అది కూడా ఎట్లా అంటే మినిమం ప్రభుత్వ స్కూల్లో 10 దాకా చదువుతూనే ఉద్యోగాలకు అర్హత అని ఒక చట్టం అడిగేస్తే చాలా బాగుంటుందేమో కదా? అయితే ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇప్పుడు 3 లైట్లు కానీ సీట్ కానీ దేనిలో సీట్లు ఇస్తారు? లేదు సార్, అది ఏదైనా కానీ ఉద్యోగ అర్హత. ఇప్పుడు ఒక సీట్లే కాదు, ప్రభుత్వ స్కూల్లో మినిమం 10th వరకు చదువుతూనే ఉద్యోగ అర్హత, ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత
అది ఓకే సార్, గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీలు ఇచ్చేసి ప్రైవేట్ స్కూళ్ళని ఎత్తేసి ఎత్తేయాల్సిన అవసరం లేదు. ఇది ఇది లేదు సార్, ఈ చట్టం వచ్చిందనుకో ఉద్యోగస్తుడు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి, ఈ ఈజీలే పంపాలి. ఖచ్చితంగా తీసుకుంటాడు, ఖచ్చితంగా తీసుకుంటాడు సార్, అది బాగానే ఉంటుంది. ఇట్లాంటిది బాగుంటుంది అనుకో సార్? ఓకే బాగుంటుంది సార్. ఇంకోటి ఇప్పుడు మళ్ళా వైద్యపరం కూడా ప్రభుత్వం అనేక బడ్జెట్ కేటాయిస్తుంది, కానీ డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్కి ఒక ప్రైవేట్ క్లినిక్ ఉంటుంది, హాస్పిటల్ వాళ్ళే చూసేది వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా తరలించేది వాళ్ళే. ఇంత దౌర్భాగ్యం ఇది, ఇంత దుర్మార్గం కదా సార్ ఇది. అంటే మనకు తెలిసిన మట్టుకైతే ఏం లేవు సార్, ఇప్పుడైతే అప్పట్లు ఉండే అవి. అంటే వాళ్ళు ఎందుకు అంటే ఇక్కడ ఇక్కడ పిహెచ్సిలో కానీ గవర్నమెంట్ డాక్టర్లు మాత్రం అసలు ప్రైవేట్లో పోతలేరా? ప్రైవేట్కి పోతారు సార్, ఎందుకు పోరంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ టైమింగ్స్లో గవర్నమెంట్లో టైమింగ్స్ ఎక్కడిది వాళ్ళ టైమింగ్స్ అప్పుడు 12 hours 8 hours హాస్పిటల్ వేసి మళ్ళీ ఈవినింగ్ టైమ్స్లో క్లినిక్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకోటి వాస్తవానికి ఇప్పుడు నువ్వు డాక్టర్గా అవతరించిందే ప్రభుత్వ సొమ్ముతోనే, ఒక్కటి సరే పోనీ నువ్వు ప్రభుత్వ అంటే ఏంది డాక్టర్గా ఎంచుకున్నప్పుడు సేవాభావం ఉండాలి. ఫలాన్ టైంకి మాత్రమే డాక్టరు ఈ సమయంలో మాత్రం ఉంటాడు, ఆ సమయంలో మాత్రం కడుపునవుతుందా? ఎవరికైనా ఎప్పుడైనా కానీ ఎట్లా రావచ్చు, ఎప్పుడు వచ్చేది తెలియదు సార్. అది మీరు 24 hours ఆన్ డ్యూటీలో ఉండాలి కానీ, అంటే అట్లాంటి వెసులుబాటు మీకున్నది, జీతాలు ఇస్తున్నారు మీకు, అన్నీ కూడా ఉన్నాయి కదా. లేదంటే ఇంకేమైనా కావాలంటే అలవెన్స్ తీసుకొని చేయాలి, కానీ ఇట్లా ప్రైవేట్గా తీసుకొచ్చి మళ్ళీ చూడడం అయితే కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు సార్, అది పద్ధతి కాదు. ఇంకా వీళ్ళ మీద సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఇంకా పేద ప్రజల దగ్గరికి పోయి గ్రామాల్లో పోయి ఫ్రీగా ఈ ఆర్ఎంపీలు పిఎంపీల కన్నా మీరు మీకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే మీకు ఒక గ్రామానికి వెళ్ళి మంచి పని చేసిరనుకో, మిమ్మల్ని ప్రజలు గుర్తుంచుకుంటారు, ఎప్పటికైనా గుర్తుంచుకుంటారు. వీళ్ళ మీద చట్టాలు ఉన్నాయి, ఏ వ్యక్తి అయినా కానీ ఉద్యోగంలో చేరేటప్పుడు ఇలాంటి అక్రమాలకు పాల్పడనని అన్ని సంతకం చేస్తారు, అవునా కదా. మరి వీళ్ళ మీద ఇంత చేసినా కానీ ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. ప్రభుత్వం చర్య తీసుకుంటుంది సార్, తప్పకుండా. దొరికితే మాత్రం చర్య తీసుకుంటుంది, దొరకకుండా వాళ్ళు దొరకంది వాళ్ళ మీద. ఇప్పుడు ఎవరన్నా ఒకరు కంప్లైంట్స్ ఇస్తే ఇలా జరుగుతుంది, ఈ గవర్నమెంట్ డాక్టర్ వచ్చి ఇక్కడ ప్రైవేట్గా క్లినిక్ నడిపిస్తుండు అని వారి మీద అభ్యంతరం వచ్చినప్పుడు చర్య తీసుకుంటుంది, కానీ వారి మీద రిపోర్ట్ రానప్పుడు గవర్నమెంట్ దాని గురించి ఏం పట్టించుకోవాలి? చర్య తీసుకోవాల్సిన అవసరం అంటే ఏది అంటే ఏది చర్య తీసుకోవాలి. ఇంకోటి వీళ్ళని కూడా ఏరివేత ఉండాలి. ఇంకోటి ఇంకోటి సార్, వాస్తవానికి పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళకు క్వార్టర్స్ ఉంటాయి. ఈ పాఠశాల ఉన్న కాడ, వైద్యశాల ఉన్న కాడ వీళ్ళకి కూడా క్వార్టర్స్ కల్పిస్తే అసలు అక్కడనే ఉండే అవకాశం ఉంటుంది కదా. అవును సార్, అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు కేజీ నుంచి పీజీ అని, ఎడ్యుకేషన్ హబ్ అని చాలా మరి గజ్వేల్ మన కేసీఆర్ కాన్సెన్సీలో బాగా చేస్తున్నాడు. అలాంటి అన్ని ప్రాంతాల్లో ఉంటే పిల్లలు కూడా 24 hours అక్కడనే ఉంటారు. ఇప్పుడు మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి వీళ్ళకు వాళ్ళకు చూసేటువంటి సేవకులు అంటే ఏంది వీళ్ళు ఇప్పుడు ఇటు ఆరోగ్యపరంగాని అటు విద్యాపరంగాని వాళ్ళు కూడా అక్కడనే ఉండవలసిన అవసరం ఉండదు. ఇంకోటి ఇది ఎక్కువ మొత్తం మీద ఖర్చు కాదేమో, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే హెచ్ఆర్ఏను ఆపుకుంటే సరిపోతుంది. సరిపోతుంది సార్. ఎట్లా అంటే అక్కడ ఇప్పుడు వాళ్ళ టీచర్స్ కూడా అక్కడనే ఉంటారు, రాత్రి పిల్లలతోటి గడిపుంటారు, పిల్లలతోటి ఇంకా మమేకమైపోతారు, పిల్లలకు సాలరకు మంచి సంబంధం కలిగి ఉంటారు, కాబట్టి ఇంకా డౌట్స్ అనేటివి ఏ ఉన్నా తొందర క్లారిఫై అవుతాయి, ఇంకా మంచిగా చదువుకోవడానికి వారి భవిష్యత్తు ఇంకా ఉంటుంది. ఇక్కడ మీ ఇక్కడ కుటుంబాలన్నీ ఓటర్స్ అయితే ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఓటర్స్ వచ్చేసి మన సర్పంచ్ ఎలక్షన్ల అప్పుడు 750 ఉండే సార్. ఇక్కడ కుటుంబాలు ఎన్ని ఉంటాయి సార్? కుటుంబాలు వచ్చేసి 300 రేషన్ కార్డులు, 250 ఇండ్లు ఉన్నాయి. సరే 310 అనుకుందాము, ఎందుకంటే కుటుంబానికి ఒకటి రేషన్ కార్డు ఉంటుంది కదా. సో ఎన్ని కుటుంబాలు డబుల్ బెడ్రూమ్కు అర్హత ఉంటాయి? ఎన్ని కుటుంబాలు అంటే ఒక సాధ్యమైనంత వరకు ఒక 50-60 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు అర్హత. మరి ఇక్కడ 50-60 కుటుంబాలకు ఇచ్చే అవకాశం ఉందా? 60 కుటుంబాలకు మీ అయ్యంలో, మీ పాలక వర్గం అయ్యంలో? మా అయ్యంలో 50-60 కాదు సార్, పోయిన ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు స్టార్టే కాలే ఇక్కడ. ఎట్లా ఏది ఏది మీరు మీ యొక్క ఎమ్మెల్యే ఎవరు, మీ యొక్క ఎంపీ గారు ఎవరు? మా ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు సార్ గారు, మా ఎంపీ ఏమో కొత్త ప్రభాకర్ రెడ్డి. ఇద్దరు శాసకులు ఉంటాయి. డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ ముగ్గు పోసిర్రు, పిల్లర్స్ వరకు లేపిరు, ఆ కాంట్రాక్టర్ నాకు డబ్బులు మిగులుతలేవని ఇడిచిపెట్టిపోయిండు. ఎట్లా అంటే ఎన్ని ఇక్కడ అట్లా ఆగి ఉన్నాయి? ఒక 4 or 5 కట్టిరు సార్, అంతే. ఏమో ఎట్లా ఇప్పుడు అది కూడా మీరు మళ్ళా పునరు అంటే ఏది రీ మొన్ననే ఎమ్మెల్యే సార్ వచ్చిండు, బేం పెట్టుకొచ్చినప్పుడు కాంట్రాక్టర్తో మాట్లాడిండు, ఇంకో అతన్ని కట్టమని నీకు చేత కాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయి, వాళ్ళు కడతారని వాళ్ళతో మాట్లాడి సెట్ చేసిపోయిండు, ఇంకో అతను కడతా అని మాట ఇచ్చిండు.
సో అది కూడా కావాల్సిన అవసరం ఉంది, కావాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మీ భూ విస్తీర్ణం మొత్తం ఎంత ఉంటుంది అనుకోవచ్చు? 1500 ఎకరాలు ఉంటుంది సార్. ఈ 1500 ఎకరాలకు మొత్తమే లేని వాళ్ళు ఉంటారు కదా, ఏదన్నా వారికి 3 ఎకరాల భూమి ఇచ్చే అవకాశం ఉన్నాయా? 3 ఎకరాల భూమి ఇవ్వడానికి గవర్నమెంట్ ఒక ఉద్దేశం కలిగి ఉంది కానీ, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశం కలిగి ఉంది కానీ, మరి భూమి లేదు సార్ అమ్మడానికి. ఎవరు ముందుకు, గవర్నమెంట్ భూమి కూడా ఏం లేదు అమ్మడానికి, ముందుకు వస్తలే. సో మీదే పార్టీ కింది స్థాయిలో? మాది టీఆర్ఎస్ పార్టీ సార్. మీది కూడా అంటే ప్రభుత్వం అంటే మీకు అందరు అనుకూలంగా అనుకోవచ్చా? అందరు అనుకూలంగానే ఉంది సార్. ఓకే సార్. సో ఇక్కడ ఇంకోటి కొన్ని ల్యాండ్ సమస్యలు ఉన్నాయి, పట్ట పాస్బుక్లు రాని అంటే కొంతమందికి వచ్చిన వాళ్ళకి రైతు బంధం అంతుంది, రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా? అయితే ఇబ్బంది పడుతారు సార్ వాళ్ళకి. కొన్ని ఏమవుతుందంటే ఖాతాలు తప్పు ఉండడం కానీ, వాళ్ళు కొంతమంది వాళ్ళు స్వచ్ఛందంగా అప్లై కూడా చేసుకోలేదు సార్. అలాంటి వాళ్ళు కూడా ఉరు. ఇంకా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. రోజు నాకు ఫోటోలు వాట్సాప్లో పెడితే కూడా నేను మండలాధికారులకు పెట్టి వాళ్ళది క్లియర్ చేస్తున్నా. కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇంకోటి వాస్తవానికి భూ ప్రక్షాళన వచ్చింది, భూ సర్వే వచ్చింది. వీళ్ళు చేసుకున్నా అప్లై చేసుకోకున్నా కానీ ఈ భూ ప్రక్షాళన భూ సర్వేలో 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్ దాకా ఎవరెవరిది భూమి అని వాళ్ళు రాసుకుపోవాలి. వాళ్ళు వచ్చి వాళ్ళు రాలేదు, సరే పోయింది, గతం అయిపోయింది. ఇప్పటికైనా కానీ విఆర్ఓ విలేజ్ లెవెల్ ఉంటూ ప్రతి సర్వే నెంబర్ టు సర్వే నెంబరు పాని రాసి మాన్యువల్ పాని, ఆ రాసిన పాన్ని గ్రామ సభల్లో చదివి వినిపించిన తర్వాత ఆ గ్రామ సభ ఆమోదిస్తేనే మీ సేవలో ఆ సంవత్సరం పాని మాత్రమే ఎక్కాలి. ఇట్లయితే అంటే ఇట్లా ప్రతి సంవత్సరం చేయాలి, గ్రామ సభ ఆమోదించుకోవాలి, మళ్ళీ మీ సేవలో పాని ఎక్కాలి, ఇట్లయితే ఎవరికి ఏ సమస్య ఉండదు కదా? సమస్యలు అనేటివి వాళ్ళ ఫీల్డ్ మీదకి వస్తే అవి తొందర సాల్వ్ అవుతాయి సార్. వాళ్ళ ఫీల్డ్ మీదకి రారు. మెయిన్ ఏంటంటే చేసే పని ఏంది? రెవెన్యూ వ్యవస్థ అంత దారుణం ఏది లేదు. ఎందుకంటే ఇట్లా ఏది కేసీఆర్ పట్టుకొచ్చే చట్టంలో ఇలాంటి నిబంధన కూడా ఉంటే బాగుంటుంది కదా? బాగుంటుంది సార్. వాళ్ళు ఎప్పుడు చూసినా మాకు స్టాప్ లేదు, 3-4 ఊళ్ళు ఉన్నాయి మీ ఊరికి, అసలు ఊళ్ళకి రావడానికి రారు రెవెన్యూ. 3-4 ఊళ్ళు ఉంటుంది, నువ్వు మా గ్రామానికి వచ్చే రోజు రా, మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఉండి ఇక్కడ. అదే ఉంటే బాగు ఉండరు సార్. వాళ్ళు ఉంటే మనకు ఏమి రెవెన్యూ సిబ్బంది. మీకు 29 శాఖలలో వీళ్ళు కూడా ఒకరు ఉంటారు. సో అవును కదా. సో వీళ్ళతోని వాళ్ళ అసలు ఇంకోటి మీ యొక్క గ్రామ పంచాయతీ బోర్డు మీద 29 శాఖల అధికారులు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉండాలి, వారానికి ఎన్ని రోజులు ఉండాలి, నెలకి ఎన్ని రోజులు ఉండాలని ఇప్పుడు అతి తొందరగా రాయించే అవకాశం ఉందా? అదే ఖచ్చితంగా మేము కూడా అంటున్నాం సార్, గ్రామంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజా 2 రోజులో ఖచ్చితంగా ఉండాలని మనం మాట్లాడినాం. మీరు ఇప్పుడు బోర్డు మీద ఒకటి అతికిస్తే బాగుంటుంది కదా? మీద వేస్తాం సార్ ఖచ్చితంగా. ఏ అధికారి ఎప్పుడు వస్తాడు? అగ్రికల్చర్, రెవెన్యూ, వాళ్ళతో ఏ సమస్య పరిష్కారం అవుతుంది, ఏ సమయం నుంచి ఏ సమయం దాకా ఉంటుంది, వాళ్ళ డీటెయిల్స్ అయిపోయాయి. ఓకే సార్, అది బాగానే. అప్పుడు వాళ్ళకి తప్పదు, వాళ్ళకి తప్పదు. అవును సార్, ఖచ్చితంగా రావాల్సింది. రైతు బంధు కూడా 5-10 ఎకరాలకు కుదిస్తే బాగుంటుందా, 100 ఎకరాలకు గుట్టలకు రాళ్లకు రియల్ ఎస్టేట్ భూములకు ఇస్తే బాగుంటుందా సార్? 5 ఎకరాల లోపు చిన్న కారు సన్నకారు రైతులకు మాత్రమే ఇవ్వాలి. అది ఇవ్వడం వల్ల వాళ్ళకు కొద్దిగా బెనిఫిట్స్ ఉంటాయి కానీ, లక్షలు ఉన్నోనికి మళ్ళీ పైసలు ఇస్తే అది ప్రయోజనం ఏముంటుంది? ఇంకోటి అసలు వాస్తవానికి ఏ పథకమైనా కానీ ప్రజలకు దగ్గరగా ఉండాలి, కానీ ఇది ప్రజలకు దూరంగా ఉండి ఉన్నోనికి దగ్గర అయింది కదా? ఎస్, కానీ అది కూడా ఆలోచిస్తుండు మా అధికారి, మా యొక్క కేసీఆర్ గారు 5 ఎకరాస్ లోపట్ని ఇవ్వడానికి మరి సార్ కూడా ఆలోచన చేసిండు. సార్ ఆలోచన కూడా ఇప్పుడు సార్ ఆలోచన అంటే ఇప్పుడు దాదాపు 3-4 సంవత్సరాలు అయిపోయి అంటే ఇప్పుడు దాదాపు 3-4 దఫాలు అయిపోయింది. ఇది ఇప్పటికి కూడా తొందరగా అతి తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా? నిర్ణయం తీసుకుంటాడు సార్, ఆల్రెడీ పేపర్స్ కూడా వచ్చింది 5 ఎకరాల లోపలనే వస్తాయి అని చెప్పింది. ఆల్రెడీ 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇప్పుడు అసలు డబ్బులు రావట్లేదు. ఒకటి 5 ఎకరాల పైన అసలు వాస్తవానికి పండించిన పంటకు గిట్టుబాటు రేట్ ఇస్తే ఇంకింత మేలు జరిగే అవకాశం ఉంటుంది కదా? ఎస్ సార్, గిట్టుబాటు రేట్ ఇప్పుడు ఇస్తారు. ఇన్ని రోజులు నేను ఈ సంవత్సరం సర్పంచ్ అయినా కానీ ఇంతకుముందు ఎవ్వరు కూడా పత్తి ఊర్లోనే పెట్టేవాళ్ళు కంట. ఈ సంవత్సరం మాత్రం ప్రతి రైతు గజ్వెల్లో పోయి 5550 అమ్ముకుంటారు పత్తి. రైతు బంధు బదులు గిట్టుబాటు రేటు కల్పించి దానికి ఇంకా అదనంగా 10 అంటే ఇంకో 100-200 ఇస్తే బాగుంటుంది కదా అంటున్నాను నేను. అది రైతు కానీ ముందు పెట్టుబడి కావాలి కదా సార్? పెట్టుబడి ఇప్పుడు పెట్టుబడి కొరకు అంటే ఒక్కోసారి కౌలు రైతులకు వాళ్ళకి అసలు ఏది ల్యాండ్ పట్ట ఉన్నకి డబ్బులు రావట్టే, ఇది ఇతను కౌలుకి ఇచ్చుకోవట్టే, కౌలు రైతుకు వస్తలేవా? కౌలు రైతును కూడా చూడాల్సింది, గవర్నమెంట్ ఎంపిక చేయాలి కౌలు రైతును. ఇప్పుడు కౌలు రైతును యజమానికి యజమాని పక్కకు పెట్టి కౌలు రైతుకి ఇస్తే పండించిన పంటకి ఇస్తే బాగుంటుందేమో కదా? బాగుంటుంది. యజమానిని పక్కకు పెట్టి కౌలు రైతుకి ఇస్తే మళ్ళీసారి వాళ్ళు కౌలు ఇయ్యడు భూమి, అది ప్రాబ్లమ్స్ అయితే. కనుక గవర్నమెంట్ ఏ ఆధారం లేదు, కౌలు రైతును గుర్తించినా సరే పంటకు గిట్టుబాటు ఇచ్చినా సరే బాగుంటుంది. ఈ గ్రామానికి మీరు ఎన్నో సర్పంచ్? ఇప్పుడు నేను వచ్చేసి 11 సార్. మిగతా 10 మందికి ఉన్న మీకు అభివృద్ధి విషయంలో తేడా ఉండే అవకాశం ఉంటుంది.
కదా చాలా తేడా ఉంది సార్. ఇంతకుముందు ఏ ఒక్కరు కూడా ఒక తుమ్మ చెట్టు కొట్టేసింది లేదు, పాతిన్లు గులగొట్టింది లేదు, డ్రైనేజీలు క్లీనింగ్ చేసింది లేదు, వాటర్ ట్యాంక్ అయితే వాళ్ళ సార్ క్లీనింగ్ సార్ వాటర్ వాళ్ళ సామర్థ్యంలో అంటే వాళ్ళకి ఎంత అయితే నిధులు ఉన్నాయో అంత అంత చేయవచ్చు, పూర్తిగా చేయలేను కాదు కాకపోవచ్చు కానీ వాళ్ళు అంటే వాళ్ళు అభివృద్ధి చేశారు సార్. ఇప్పుడు హై స్కూల్ కట్టడం కానీ ఈ గ్రామ పంచాయతీ కట్టడం కానీ మహిళా బండలు కట్టడం కానీ పశువుల వాళ్ళకన్నా మెరుగైంది మాత్రం ఉంటుంది అనుకో. మన ఈ ప్రభుత్వంలో నేను గెలిచినప్పటి నుంచి ఎక్కువగా శానిటేషన్ వరకు ఏంటంటే పరిశుభ్రత పచ్చదనం అంటే ఇక్కడ అందరికి మరుగుదొడ్లు ఉన్నట్టేనా? అందరికి మరుగుదొడ్లు ఉన్నాయి సార్, పూర్తి స్థాయిలో వినియోగం కూడా ఉంది. ఈ గ్రామానికి పేరు ఎట్లా వచ్చింది బేగం పెట్టండి అసలు? అయితే ఇంతకుముందు ముస్లిము అబ్దుల్లా బేగం అని ఒక అమ్మే ఉందట, ఆమె ద్వారా ఈ గ్రామానికి బేగంపేట అనే బేగం అనే ఆమె ద్వారా బేగంపేట అని పేరు వచ్చింది. ఆమె అంటే వారు ముస్లింస్ అంటే రజాక అంటే మీన్స్ నైజాంలు నైజాం కాలంలో అంటే వాళ్ళు ఎంతో కొంత ఈ గ్రామానికి భూమి ఇనాం ఇవ్వడం వల్లనే ఆ పేరు అట్లనే ఉంటుంది అనుకోవచ్చు కదా. వాళ్ళు వాళ్ళ దారి నుంచి దొరవాళ్ళుగా ఉన్నారట, ఇక్కడ వేలూరు దొరలు అని ఉంటారు, ఆ దొరలు కొనుగోలు చేయడం వల్ల ఇవాళ ముస్లిం ఆమె ఒక్కతే ఉండదంటే ఆమె సిటీకి వెళ్ళిపోయిందట. అప్పటి నుంచి ముస్లింలు ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటే కుటుంబం ఉంది ఇక్కడ, ఒక కుటుంబం అయితే అంటే నైజాంలు పరిపాలించింది కాబట్టి బేగంపేట అని పేరు వచ్చింది. ఇంకోటి బేగం అంటే అసలు వాస్తవానికి బేగంపేట అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ అంటారు అది అంటారు కదా, అరే ఇది ఇది అదే అదే కావచ్చు అనుకుంటుంది. కాదు కాదు కాదు, సిటీ బేగంపేట వేరు, గజ్వేల్ దగ్గర జయదేవ్పూర్ దగ్గర ఒక బేగంపేట, మన మీరుతోటి మండల్లో ఒక బేగంపేట ఉంది, ఇదో బేగంపేట, కన్ఫ్యూజ్ ఉంటుంది ఈ బేగంపేటలు అనేటి నాలుగైదు ఉన్నాయి చుట్టుముట్టు. ఇక్కడ ట్రాక్టర్ తీసుకున్నారు ఇక్కడ? ట్రాక్టర్ తీసుకున్నాం సార్. అంటే ఇంకోటి మీ యొక్క సిబ్బందికి కొత్త వేతనలు ఇస్తుండ్రా పాత వేతనలు ఇస్తుండ్రా? కొత్త వేతనలకు ఇద్దరు సిబ్బందిని తీసుకున్నాం సార్ జనాభా ప్రాతిపదికన. ఒక సిబ్బందికి 8,000 సఫాయి వాళ్ళకు, ఇద్దరికి 17,000 అయితే సార్. సో మీ ఇక్కడ మీ యొక్క సెక్రటరీ కొత్తల్లా పాతుల్లా? సెక్రటరీ పాతామని సమయ అంటే సమయపాలనకు వస్తుంది, సమయపాలన సెక్రటరీ వస్తుంది. ఈ యొక్క సెక్రటరీ లాగా రోజు మిగతా 28 శాఖల అధికారులు వస్తే వాళ్ళు మిగతా శాఖలు అన్నీ కూడా సెక్రటరీ లాగా సర్పంచ్ లాగా పట్టించుకొని గ్రామంలో ముందుకే వెళ్తే ఈ గ్రామం తొందర అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఏ గ్రామమైనా కానీ తొందర అభివృద్ధి, ఏ గ్రామమైనా సరే ప్రతి శాఖ తన వంతు కష్టపడి బాధ్యతతో పనిచేస్తే ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి చెందుతాయి. ఎస్ ఓకే. ఇక్కడ మీ ఫీల్డ్ అసిస్టెంట్ 100 రూపాయలు పని కల్పిస్తున్నాడా? ఫీల్డ్ అసిస్టెంట్ ఇంతవరకు కల్పించిండు, ఇప్పుడు ఏమైందంటే అప్పాయిపల్లి బేగంపేట విలేజ్ సపరేట్ అయింది. ఇప్పటి వరకు అయితే పర్వాలేదు, ఫీల్డ్ అసిస్టెంట్ కూడా 100 పని కల్పించిండు, ఊరిలో కూడా బాగానే. ఎన్ని వేల చెట్లు నాటారు ఇక్కడ? మేము వచ్చేసి ఒక 3,000 చెట్లు నాటినాం. వాటిని సంరక్షించుకునే బాధ్యత మీదే కదా? ఎస్ సార్. ఓకే, సంరక్షించుకుంటున్నాం, నిల్వ వస్తున్నాం, అని చేస్తాం. ఇప్పుడు ట్యాంకరింగ్ మొత్తం వచ్చినట్టేనా? మేము కొనుగోలు చేస్తాను, ఆర్డర్ ఇచ్చినాము, వాళ్ళు ట్యాంకరు ట్రాలీ చేస్తారు. మీ యొక్క స్టడీ ఎంత? మా స్టడీ బీఏ బీఎడ్ అండి. సో మరి ఏంది అంటే ఉద్యోగాల వైపు అన్న బీఈడి చేసిన తర్వాత మళ్ళీ గ్రామం వైపు వచ్చారు? అయితే ఉద్యోగం వైపు నేను వెళ్దామని అనుకున్నా. మా గ్రామంలో ఏంటంటే చదువుకున్న వాని నువ్వు ఉండు, ఊరు ఎప్పుడు చదువుకోలేని వారు లేక ఊరు అభివృద్ధి చెందుతలేదు, నువ్వు ఖచ్చితంగా ఉండు, నీ తడ పైసలు లేవంటున్నావు కదా మేం పెట్టుకుంటాము అని మనిషికి 50,000 పెట్టి నన్ను నిలబెట్టారు సార్ ఈ ఊరిలో. నా తడ డబ్బులు లేవు, నేను ఎలక్షన్లో నిలబెట్టేటప్పటికి నా తడ రూపాయి ఉండలేదు. మా విలేజ్ వాళ్ళే మీకు అయిన కారు సాధ్యమైనంత వరకు మేము నీకు సపోర్ట్ చేస్తాం అని వాళ్ళు సపోర్ట్ చేసి నాకు నా వెంటుండి నన్ను విలేజ్ వాళ్ళు గెలిపించారు. నా తన అయితే ఏ రూపాయి లేదు. సో అదొక అంటే అదొక కోణమే అనుకో, కోణమే సార్. విలేజ్ వాళ్ళు నాకు ఎంతో సహాయపడి ఇక్కడ ఏమన్నా ఏమంటారు వాళ్ళకి ఎప్పుడు రూపాయి ఉంటాయి విలేజ్ వాళ్ళు. సో ఇక్కడ ఈ గ్రామాంచలు ఏమన్నా ఉద్యోగపరంగా ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారా? ఈ గ్రామంలో ఉద్యోగస్తులు ఉన్నారు, మరి వేరే దేశం ఉన్నారు, వేరే దేశం వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయనుకోవచ్చు, వాళ్ళ కంట్రిబ్యూషన్. వాళ్ళు మొన్న వాటర్ ప్లాంట్ పెట్టారు సార్, 2,00,000 పెట్టి డోనర్స్ వాళ్ళే 2,00,000 ఫ్రీగా ఇచ్చారు. పాత గ్రామ పంచాయతీ ఉంది, అందులో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఏది ఇక్కడి నుంచి రాజకీయంగా ఎదిగిన నాయకులు ఉన్నారా? ఇక్కడ నుంచి రాజకీయంగా ఎతికిన నాయకులు ఎవరు లేరు. కితం పీపుల్స్ వాళ్ళ పార్టీలో పనిచేసి అమరలేని వాళ్ళు కానీ లొంగిపోయిన వాళ్ళరా? లేరండి, ఇక్కడ ఎవరు పీపుల్స్ పార్టీలో వాళ్ళు. సో మరి ఇంకోటి తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమైనా ఉందా?
నేను తెలంగాణ ఉద్యమంలో మన నేను బీఎడ్ చేసేటప్పుడు నేను తార్నాకలు ఉంటుంది. తార్నాకలు ఉన్నప్పుడు ఎన్నోసార్లు మేము దెబ్బలు తిన్నాం, ఎన్నోసార్లు లొల్లి చేసినాం, రోడ్ల మీదకి వెళ్ళినాం. లాంటి దెబ్బలు అయినాయా? దెబ్బలు కూడా తడ్డాయి, బాగా తిరిగాం సార్. కేసులు? కేసులు ఏం కాలేదు, మేము దొరకలేదు. మేము అదే అక్కడ లాటి దెబ్బలు అయినాయి. ఆ ముళ్ళ కంచెల మీదకి వెళ్ళిపోవడము, ధర్నాలు చేయడము, పోలీస్ స్టేషన్ ముందట ధర్నాలు చేయడము, వంట వార్పులు ఇవన్నీ ఇవన్నీ మీరు చేశారు కదా. ఏదన్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా మేలు జరిగింది అనుకోవచ్చా? ప్రత్యక్షంగా చూసినటువంటి మీరు యుద్ధం, అంటే ఏది తెలంగాణ యుద్ధంలో పోరాటం చూసినటువంటి మీరు, దెబ్బలు తిన్న మీరు, ఏమన్నా మేలు జరిగిందా యువతకు కానీ లేకపోతే ఉద్యోగపరంగా కానీ? ఉద్యోగపరంగా అంటే కొద్దిగా కొన్ని ఉద్యోగపరంగా చెప్పుకోవాల్సిందంటే ఉద్యోగపరంగా తక్కువనే ఉంది సార్. ఇంకా కావాల్సిన అవసరం ఉంది. మన కేసీఆర్ సార్ ప్రణాళికలు వేస్తుండు, ఖచ్చితంగా నిరుద్యోగులను జ్ఞాపకం, నిరుద్యోగులను మనసులో పెట్టుకుని వాళ్ళకి సరైన ఉద్యోగం ఇస్తాడని నాకు నమ్మకం ఉంది. ఇంకా కొద్దిగా కేసీఆర్ వచ్చి నుంచి రైతులు బాగుపడ్డారు సార్. కొన్ని ప్రాజెక్టులు కావడం వల్ల కొంతమందికి ఇబ్బంది కావచ్చు, కానీ చాలామందికి మేలు జరుగుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ అంటున్నారు కదా, ఇక్కడ రెండు దెబ్బలు పంట పండే అవకాశం ఉందా? ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు వచ్చే సంవత్సరం వరకు మనకు నీళ్ళు వస్తాయని చెప్తున్నాడు. రెండు సార్లు పంట పడుతుంది సార్. బియ్యంపేట చెరువు మనకు 200 ఎక్కంచెల్లి, మీకు ఎక్కంచెల్లి రావాలా? ఏ రిజర్వేర్ ద్వారా ఎక్కడ నీళ్ళు రావాలి? మల్లన్న సాగర్ నుంచి వస్తాయి, కొండ పోషమ నుంచి వస్తాయని, రెండు తర్వాత వస్తాయని కాల్వలు తీసిరు. ఆల్రెడీ ప్లాస్టింగ్ కూడా అవుతుంది సార్. మీ యొక్క అంటే ఈ గ్రామంలో ఏమన్నా అంటే భూమి పోయిన వాళ్ళు ఉన్నారా ఆ కాల్వలకి ఇట్లా దానికి దీనికి అని? కానీ ఆ పోయిన వాళ్ళు ఉన్నారు, సర్వే చేసారు. ఇంకా దాని గురించి మొన్న ఎంఆర్ఓ వచ్చి చెప్పిపోయిండు. ఇంకా దాని నష్టపరిహారం ఇచ్చే అవకాశం? నష్టపరిహారం మేము చేస్తున్నాం సార్. దాని గురించి ఎక్కువ చేయాలని వారి గురించి కొట్లాడుతున్నాం మేము. ఎంత అయితే ఉందో దానికన్నా ఎక్కువ చేయాలి. 8 లక్షలు వేరే ఊర్లో ఇచ్చిరని చెప్పి. ఇకంచెల్లి ఒకటి ట్రాక్ పోయింది కదా, ఆ ట్రాక్ ఏమన్నా ల్యాండ్ పోయిందా? ట్రాక్ పోయింది మాకు, ఈ విద్యుత్ వైర్లకు పోయింది, ఇప్పుడు కాల్వకు, మూడు విధాలుగా నష్టం అయితే. అది పూర్తిగా సరైన పారదర్శకం వచ్చింది అప్పుడు మరి ఆ ట్రాక్ కింద వచ్చింది, కొంత విద్యుత్ వైర్కి వచ్చింది, ఈ కాల్వకు రావాలి సార్. రావాల్సిన అవసరం. మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సూచన? గ్రామంలో ఎప్పుడు ఎల్లవేళలా నేను మా గ్రామస్తులకు అందుబాటులో ఉంటా. గ్రామంలో ఏ సమస్య అయినా నా ఇంటి సమస్యగా నేను తెలుసుకొని వారికి ఏ రాత్రి అయినా సహాయపడి వారికి ఉన్న సమస్యలన్నీ నేను 1 ఇయర్ అవుతుంది ఎక్కి, ఈ 1 ఇయర్లో చాలా వరకు 100% సాల్వ్ చేసిన. బేగంపేటలో సమస్యలు అనేటివి చాలా తక్కువ లేవు, మొత్తమే అయిపోయినాయి. కొన్ని కొన్ని సమస్యలు చిన్న చిన్న ఏంటంటే ఆ మోరీలు కట్ చేయడము, సీసీ రోడ్లు వేయడము, ఈ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాటిని కూడా అది తొందరగా తీర్చా. ఆర్థిక పరమైన వాటిని నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే డబ్బు ఇంకా బడ్జెట్ కేటాయించలే కాబట్టి దానికి సీసీ రోడ్లు కానీ. ఇంకోటి సార్, ఇంటింటికి కూడా అంటే ఏంటి, ప్రతి ఒక్క కుటుంబానికి అంటే ఎరైతే కుటుంబానికి ఏదో ఒక పథకం రావాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చా? అవును, ఏదో ఒకటి రావాలి సార్. మన బీసీ లోన్స్ కానీ, కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్స్ కానీ అవి పెట్టారు, వాళ్ళు వస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు, సంతోషపడతారు. ఏది అది కూడా పారితోషికంగా గ్రామ సభ తీర్మానం ప్రకారమే ప్రకటిస్తారు కదా? అవును సార్. సో ఇదండి సర్పంచ్ గారు ఇచ్చినటువంటి సందేశము, మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటాం అంటున్నారు. పోతే ఇందాక మనం చట్టాల గురించి మాట్లాడుకున్నాం, చట్టాలు ఎలాంటి ప్రజలకు మేలు జరిగే చట్టాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి గ్రామ సమస్యలు గ్రామంలో మాత్రమే పరిష్కారం అయితే అటువంటి చట్టాలు ప్రయత్నం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే 70 ఏళ్ళు ఏంటి 70 ఏళ్ళు అంటే, మొన్న ఈ గ్రామ పంచాయతీ ముందు ప్రవీణ్ గారు 73వ సంవత్సరం ఇండిపెండెంట్ జరుపుకున్నారు. నిన్న 71వ ఏది రిపబ్లిక్ డే కూడా జరుపుకున్నారు. అంటే ఈ దేశం సందర్భం వచ్చి 73 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ 73 సంవత్సరాల కాల గమనంలో ఎక్కడున్నాం మనం అంటే, ఇంకా కూడా ఈ గ్రామంలో ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఏ దేశానికైనా కానీ ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత 20 నుంచి 30 సంవత్సరాల కాలంలోనే ఆ దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉపాధి ఉంటుంది. కానీ మన దేశంలో మాత్రం లేకపోవడం గల కారణం ఏంటంటే, అంటే ఆ లేకపోవడం ఆయా ప్రభుత్వాలు వారి వారి లబ్ధి కొరకు 73 సంవత్సరాలు లాక్కొచ్చారు. అంటే ప్రభుత్వాలు అయితే తప్పున్నదో, అధికారులు అంతకన్నా ఎక్కువ ఉన్నది. ఎందుకొరకంటే అధికారులు కదా ఇది ఈ యొక్క పథకాలను, అంటే ప్రభుత్వాలు ఇది ఒక పథకాలు మాత్రమే తయారు చేస్తాయి, దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయిస్తాయి, కానీ అధికారులు కింది స్థాయిల దగ్గర తీసుకెళ్ళే లేకపోయారు. కాబట్టి ఇంత ఈయన స్థితిలో ఉన్నాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సర్పంచ్ వచ్చి ఒక 10 సర్పంచ్ ఎలక్షన్ జరిగి ఒక 10 నెలలు అంటే దాదాపు 1 సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుండి 29 శాఖల వాళ్ళు గ్రామ పరిధిలో లేరంటే ఇంతకన్నా ఎగ్జాంపుల్కి అక్కర్లేదనుకుంటా. అంటే అధికారుల నిర్లక్ష్యం, వాళ్ళ పనితీరులు. మేము
ప్రజల సొమ్ము తింటున్నామో, ప్రజలు ట్యాక్స్ కట్టేటువంటి ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి జీతం మేము తీసుకుంటున్నామో, ప్రజలు మాకు బాసులు వాళ్ళకు ఏం సేవ చేయాలని రావాల్సిన అధికారులు, అధికారులు కాదు ప్రభుత్వ సేవకులు రావాల్సిన వాళ్ళు ఇంతవరకు రాకపోవడం, దీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మాత్రం పూర్తిగా అధికారుల నిర్వైర్యం బాగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ వాళ్ళలో మార్పు వచ్చి అటు అధికారులు ఇటు ప్రజల ప్రతినిధులు తగిన ఏది గుర్తింపుతోనే ఈ గ్రామానికి ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయించి రానున్న 4 సంవత్సరాల కాలంలో గ్రామ సర్పంచి మరియు పాలక వర్గందరూ అభివృద్ధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వ హయాంలోనే కంపల్సరీ 10 నుంచి 5 దాకా ఎలాంటి ఆర్భాటం లేకుండా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నంటే ఇంకొక గ్రామం నుంచి వాళ్ళు రాకుండా, అసలు ఎమ్మెల్యే చుట్టూ వేరే వాళ్ళు ఉండకుండా కేవలం ఒక సాధారణ వ్యక్తిలాగా వచ్చి మీరు ఓట్లయితే గెలిచినటువంటి ఎమ్మెల్యేని వచ్చాను మీకేం కావాలని అడిగే రోజులు రావాలి, రావాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వము అడుగులు వేయవలసిన అవసరం ఉన్నదని కూడా ఆశిద్దాం. చూస్తూ ఉండే ఏబీఆర్ నౌ మరొక కార్యక్రమంలో మరొక తెలుసుకుందాం. దొరసెలు సార్ నమస్కారం.